ఈ వీడియోలో అను తాను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వస్తారు. ఈ టెంపుల్ ప్రగతి నగర్ లో కొత్తగా అయిందన్నట్టు. ఇది చాలా ఫేమస్ అని చెప్పేసి చాలా మంది చెప్తే సరే దేవుని దర్శించుకుందామని చెప్పేసి మేమైతే వచ్చినాం. ముందుగా అలా ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని దేవుని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసినాం. ఆ తర్వాత లోపలికెళ్ళి దేవుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. చూస్తుండే కదా, ఇదంతా టెంపుల్ లోపల అన్నట్టు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అదేందో టెంపుల్కి రాగానే ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేసినాయి. ఇక ఎక్కడికైనా పిల్లలతో ఇదైతే కామన్ కదా, గంట కొట్టాలి గంట కొట్టాలంటే సరే అని ఇద్దరు ఎత్తుకుని గంట అయితే కొట్టించిన. అదేంటో వాళ్ళకి అందం దాన్ని అందుకోవాలని ఆరాటం ఎక్కువ మా పిల్లలకు అనిపిస్తూ ఉంటది. తర్వాత గుళ్ళో కొంచెం ఊసుకొని మేము కొట్టిన కొబ్బరికాయ ముక్కల్ని అయితే తిన్నాం. తర్వాత బయటికి వచ్చినాం. బయట అయితే చాలా స్పేస్ ఉందన్నట్టు. తను షర్ట్ కొమ్మని పట్టుకుంటా అనుకుంటది, అనుకుని స్టీల్ బొంగ ఎక్కుతుంది. పెద్దది కూడా నేను కూడా షర్ట్ కొమ్మని పట్టుకుంటా అని అది కూడా స్టీల్ బొంగ ఎక్కుతుంది. ఇంతంత లేరు గానీ షర్ట్ కొమ్మ పట్టుకుంటారట. ఇక వాళ్ళ పప్పకి ఏదో చూపెడతాళ్ళు. ఏంటి దుల్లా, మనం కూడా చూద్దాం పట్టుండ్రి. అబ్బో పావురమా, పోయి పోయి మా పిల్లలకంటేనే పడ్డావా నువ్వు. దెబ్బకు పావురాలు వచ్చి గుళ్ళ దొత్తాయి, వాటన్నిటిని చిన్నది పోయి ఎగరగొడుతుంది, మిగిలిన పావురాల్ని పెద్దది పోయి ఎగరగొడుతుంది. నేను చెప్పలేదా మా పిల్లలకంత పడకుండ్రి అని? వాళ్ళకి అంట్లా పడ్డారు, ఎగిరిపోయిండ్రు. తర్వాత గుడి ముందట తిరుక్కుంటా ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఏడికి పోయినా ఆట ఉండాలి. ఇంట్లో ఆటే, బయట ఆటే, షాపింగ్ మాల్ ఆటే, పార్టీలు ఆటే, ట్రైన్లు ఆటే, చివరికి గుళ్ళ కూడా ఆటే. అబ్బో పెద్దది దేవునికి దండం పెడుతుంది కదా, చిన్నది కూడా దండం పెట్టుకుంటూ తిరుగుతుంది. అగో పెద్దది డాన్స్ కూడా ఎత్తాంది. అట్లా కొంతసేపు ఆడుకున్న తర్వాత అందరం కలిసి ఇంటికి అయితే పోయినాం. మీరు కూడా గుళ్ళ పోతే ఇట్లా అల్లరి చేస్తారా అయితే కామెంట్ చేయండి.